హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ రాజా. తెలుగు పరిశ్రమలో ఉన్న యంగ్ హీరోలందరిలో రాజ్ తరుణ్ ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలోనే హ్యాట్రిక్ విజయాలు అందుకోవడంతో అతనితో సినిమాలు తీసేందుకు స్టార్ ప్రొడ్యూసర్లు సైతం ముందుకొస్తున్నారు. ఇటీవల విడుదలైన సీతమ్మ అందాలు, రామాయ చిత్రాలు డిజాస్టర్ అయినప్పటికీ ఆ ఎఫెక్ట్ ఆ హీరోపై ఏమాత్రం పడకపోగా ఆ సినిమాలో ఇతని నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ హీరోతో సినిమా చేస్తే మినిమం హిట్ గ్యారంటీ అన్న నమ్మకంతో ప్రొడ్యూసర్స్ ఇతని వైపు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ కుర్ర హీరో మెగా హీరోకి దక్కాల్సిన ఆఫర్ని ఎగరేసుకుపోయి అతనికి భారీ షాక్ ఇచ్చాడని సమాచారం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు శతమానం భవతి అనే సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో హీరోగా రాజ్ తరుణ్ని తీసుకోవాలని రాఘవేంద్రరావు డిసైడ్ అయ్యారు. రాజ్ తరుణ్ అయితేనే ఈ సినిమాలోని పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడన్న భావనతో దర్శకేంద్రుడు అతనిని తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. నిజానికి వరుస విజయాలతో దూసుకెళ్తున్న సాయి ధరమ్ తేజ్తో ఈ సినిమా చేయాలని దిల్రాజ్ ప్లాన్ చేశాడట. తొలుత ఈ సినిమాలో అతనికే ఛాన్స్ వచ్చిందని విఘ్నేష్ సతీష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీలక పాత్ర పోషిస్తున్నారని టాక్ వినిపించింది. ఈ మూవీకి సంబంధించిన కార్యక్రమాలను కూడా ప్రారంభించినట్లుగా వార్తలొచ్చాయి. అయితే ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ ఆ ప్రాజెక్టులో మార్పులు రావడం వల్ల ఆఫర్ రాజ్ తరుణ్కు వెళ్ళిందని రాఘవేంద్రరావు దర్శకత్వం బాధ్యతలు చేపట్టినట్లు చెబుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే రాజ్ తరుణ్ ఈ ఆఫర్ కొట్టేసి మెగా హీరోకి షాక్ ఇచ్చినట్లేనని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. సినిమా కోసం రాజ్ తరుణ్ని హీరోగా ఎంపిక చేసుకోవడం వల్ల సాయి అట్టయ్యాడని, ఈ మెగా హీరోకి దిల్రాజ్ మధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. మరిన్ని మూవీ న్యూస్ కోసం రమేష్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.